ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో. ఉంటూ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి, వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక మిథున లగ్నము, మిథున రాశి. మీకు లగ్నం తెలుసు, హ్యాపీగా లగ్నంతో వెళ్ళండి. లగ్నం తెలీదు, రాశి నుంచి వెళ్ళొచ్చు. మిథున రాశిని చూసుకోవచ్చు, నో కన్ఫ్యూజన్స్ గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఈ యొక్క గురువు లాభస్థానంలో వక్రగతి పోయి స్ట్రైట్ అయ్యాడు, ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి? మిథునం వారికి న్యూ అగ్రిమెంట్స్. చూడండి, చాలామంది అంటుంటారు అబ్బా ఏంటోనండి, ఒకటి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, ఫలితం రావట్లేదండి. ఇదిగో ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, మాట్లాడుకుందాం అంటారు. ఇది నాట్ ఓన్లీ, బాగా అర్థం చేసుకోండి, ఇది కేవలం వర్క్ విషయమే కాదు, వివాహ విషయం కావచ్చు, ఇంటర్వ్యూ విషయం కావచ్చు, ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఒక ఫలితంలోకి తీసుకెళ్లే విషయం కావచ్చు. ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఈ యొక్క విషయంలో చాలా కేర్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఈ యొక్క గురువు ఎప్పుడైతే మీకు అగ్రిమెంట్స్ని పాజిటివ్ చేస్తున్నాడు, అంటే ఏంటి, ఒక ఇద్దరు వ్యక్తులు లేదా ఒక కంపెనీతోని లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఏదైనా అగ్రిమెంట్ని ఫలకృతం చేస్తున్నాడు జనవరి నుంచి ఒక 5 నెలల పాటు. బికాజ్ ఆఫ్ 5 నెలలు ఉంటాడు అక్కడ. మే ఎప్పుడైతే వచ్చేసిందో మీకు వృషభంలోకి వచ్చేస్తాడు ఆయన. అండ్ రెండవది, ఎప్పటి నుంచో ఏమండి, నాకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అది ఎందుకో సఫలీకృతం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. సంతానానికి రైట్ టైమే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి రైట్ టైమే ఇది. మరి ఇక్కడ మనం గురువు అంటే కేవలం గురుగ్రహమే కాకుండా గురువు ఉన్న రాశిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి గురు రాశిలో రాహు ఉన్నాడు, అందుకని ఇదేమి ఇస్తుంది రిజల్ట్. అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ విదేశీ సంబంధించిన కంపెనీస్లో మీరు గనక బలంగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు రావడానికి ఫలితం ఉంటుంది. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు ఒక యోగాన్ని ఇస్తుంది, అంటే ఒక అవకాశం, సినిమా అవకాశాలు. అది యాక్టరా, డైరెక్టరా, టెక్నీషియనా, ఎడిటరా, రకరకాల శాఖలు ఉంటాయి అందులో, మెయింటెన్ చేసే వాళ్ళ, రకరకాలు ఉంటాయి, ఫైనాన్సర్, ఇవి అవి అని కాదు, కొత్త అవకాశం ఇస్తుంది అక్కడ. అలాగే ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీస్తో ఉద్యోగం సంపాదించుకోవడానికి, వీటన్నిటికీ ఈ గుర్రాసులో ఉండే రాహు తోడ్పడుతున్నాడు. మరి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తానని చెప్పాను కదా, ఏమిటా జాగ్రత్తలు? తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల, తండ్రి సమానులైన వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ 4లో కేతు సంచారం జరుగుతుంది. ఎందుకంటే గురువు, ఒక గురుగ్రహం తన రిజల్ట్ ఇవ్వడానికి ముందు వెనక ఉన్న గ్రహాలు, ముందు వెనక గ్రహాల యొక్క దృష్టిని
అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అయితే మనం డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, వెనక నుంచి ఏ కారు వస్తుంది, ముందునే ఉందో చూస్తూ మనం డ్రైవ్ చేస్తాం. అంతే కదా, సైడ్ అద్దాల్లో చూస్తుంటాము, ఇటు నుంచి ఏమైనా వెహికల్ వస్తుందా, ఇటు నుంచి ఏమైనా వెహికల్ వస్తుందా, ముందు ఎలా ఉంది, పైన అద్దం నుంచి వెనక ఇంటి పరిస్థితి అని చూస్తాము. ఎందుకు చూస్తాము? ఒక డ్రైవ్ చేసేటప్పుడు అలా ఉన్నప్పుడు ఒక గ్రహం తన రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తన రాశుల్లో ఏ గ్రహం ఉంది, తన కారులో ఏ గ్రహం ఉంది అని చూసుకొని ఇస్తూ ఉంటుంది రిజల్ట్స్. కాబట్టి ఇక్కడ ఏంటి, మీరు ఏదైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి చేయండి. అమ్మడానికి దిస్ ఇస్ ద రైట్ టైం, కొనడానికి మాత్రం రైట్ టైం కాదు అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామాలు నిత్యం పారాయణం చేయండి అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో, అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లాగా ఓ మొత్తం మూసేసుకొని నెలల నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు, కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది, ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం, వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ, ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒకరోజులో పోయేది కాదండి, ఇది ఏది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటి ఇది ఒక జర్నీ, ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి, ఇంక బలంగా అంటే. కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం, దేశకాల పరిస్థితుల్లో చూడండి రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో, ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు, గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం, అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరోహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జులు, ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు, ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు, ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనండి, మిగతా మనుషులు కాదు అంటే, ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే, గురువు అంటే జీవులు, ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి
చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ను మనకేం చెప్తుంది, అలాగే కేతువు ఆరులో ఉన్న కేతువు ఏం చెప్తున్నాడు, అంటే కన్యారాశిలో ఉండే కేతువు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతువు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతువు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి, ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి ఈ కలియుగంలో, అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి చేయడం, ఆరాధన చేయడం చాలామంది అంటారు, ఏమంటే ఆరాధన అన్నారు ఏం చేయాలి, ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే, సింపుల్గా ఏమి లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి, లేదా ఉదయం పూట చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి, యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు, మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీమాత్రే నమః.